వెల్కమ్ బ్యాక్ వేణుగోపాల్ గారు. ఇప్పుడు చెప్పండి ఏమంటారు, ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ వైసీపీ సర్కార్ మీద వస్తున్నటువంటి ఆరోపణ, రాష్ట్రంలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచకుండా కేవలం సంక్షేమ పథకాలకి ఇలా అప్పులు చేస్తూ కనుక పప్పు బెల్లాల్లో పంచుకుంటూ పోతే ఆదాయం పెరగకుండా ఇలా ఇస్తూ పోతూ ఉంటే ఎలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, చివరికి దివాలా తీసే పరిస్థితికి వస్తుంది కదా అనేటటువంటి ఆరోపణ, ఏం చెప్తారు దీనికి? సార్, ఇప్పుడు 2014 నుంచి 2018 వరకు చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్లు దాదాపు అప్పు చేశాడు కదా. ఆ 2 లక్షల కోట్లతో 15 లక్షల కోట్లు సంపాదించాడా ప్రజల దగ్గర? ఆ 2 లక్షల కోట్లు ప్రజలకు ఖర్చు పెట్టాడా? ఎక్కడన్నా ఒక సంక్షేమ కార్యక్రమం కానీ, ఒక రైతులకు కానీ, లేదా ఒక ఎడ్యుకేషన్ కానీ, లేదా ఒక ఆరోగ్యానికి కానీ ఎక్కడన్నా 10 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందా? ఏం చేశాడు ఆ డబ్బులు? నేను ఆంధ్రప్రదేశ్ను చైనా చేస్తాను, జపాన్ చేస్తాను, మలేషియా చేస్తాన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మే 30 తేదీ 2019లో ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి ఎంత డబ్బులు ఉన్నాయి సార్? ఆ రోజు 100 కోట్లు ఇచ్చాడు. మరి ఆయన సార్ డెవలప్ చేసిన డబ్బులన్నీ ఏమైపోయినాయి? ఆయన చేసిన అభివృద్ధి డబ్బులంతా చెప్పాడు కదా, 100 రూపాయలు పెడితే 5 ఏళ్ళకి 1500 అయిపోతుందని. మరి ఆ 1500 ఎక్కడ? కిరణ్ గారు ఒక్క మాట, 100 కోట్లు పెడితే 100 కోట్లు ఇచ్చాడు మరి ట్రెజరీ ఖజానాలో, మిగతా ఆ డబ్బులంతా ఏమైపోయినట్టు? ఈయన 2 లక్షల కోట్లు అప్పు చేశాడు, 2 లక్షల కోట్ల మరి ఎన్ని రెట్లు పెరిగింది? కిరణ్ గారు ఒక్క మాట చెప్తా, దాని జవాబు చెప్తా, ఒకే ఒక్క మాటలో చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి మాత్రం సంక్షేమ కార్యక్రమం, ఆ మాట చెప్పండి. ఎన్నికలకు వచ్చే మీరు మగవాళ్ళు అయితే, వగుండే వాళ్ళు అయితే ఎన్నికల్లో వచ్చి మేము సంక్షేమ కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయము, మేము 100 రూపాయలు 1500 సంపాదిస్తాము అని చెప్పండి. వ్యాపారం చేస్తామని చెప్పండి. వ్యాపారాలు చేస్తారని చెప్పండి. కిరణ్ గారు ఒక మాట వచ్చి ఏదో మీకు అన్ని తెలిసినట్టు, ప్రజలకు ఏం తెలియనట్టు మాట్లాడడం కాదు. కిరణ్ గారు ఒక మాట, శివగారు అవకాశం ఒక మాట చేసినట్టు. విద్యాసాగర్ గారు, విద్యాసాగర్ గారు ఒక మాట, రాష్ట్రం 2014లో విడిపోతే 90,000 కోట్లతో మీకు మాత్రం రాష్ట్రం ఖజానా ఖాళీ, మాకు మాత్రం కోట్లు కోట్లు ఇచ్చేసి. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పండి. రాష్ట్రం విడిపోయినప్పుడు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ 16,000 కోట్లు, 90,000 కోట్ల అప్పుతో బయటకు వచ్చి లోటు బడ్జెట్ తో బయటకు వచ్చాం. 1 రూపాయి కాదు, 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్, 90,000 కోట్ల అప్పు. ఈయన 2 లక్షల కోట్లు అన్నారు కదా. రాష్ట్రం 2019 నాటికి 2 లక్షల కోట్లు అప్పు ఉన్నమాట వాస్తవమే. పూర్వపు అప్పు 90,000 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వమే 2 లక్షల కోట్లు అప్పు చేసింది. మీరు వేణుగోపాల్ గారు దయచేసి, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాదు, మీరు ఆగాల, మీరు ఆగాల. 2,10,000 కోట్లు 2019 నాటి ఇది నేను చెప్పే లెక్కలు ఉంటే నెట్లో ఇప్పుడే కొట్టి ఓపెన్ చేసుకోండి, గూగుల్లో వచ్చేస్తుంది, నేను చెప్పడం కాదు. 1,40,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది తెలుగు. అంటే 5 సంవత్సరాలు 1,40,000 కోట్ల రూపాయలు అంటే ఎంత? 30,000 కోట్లు, 35,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అప్పు చేసింది. 35,000 కోట్లు 1 సంవత్సరానికి అప్పు యావరేజ్ మీద. ఈ ప్రభుత్వము ఇప్పుడున్న తెలుగు వైసీపీ ప్రభుత్వము ఈ 2 సంవత్సరాల్లో 2,35,000 కోట్లు కొత్తగా అప్పు చేసింది. 2,35,000 కోట్లు ఒకటైతే, రెండోది సంవత్సరానికి మొత్తానికి చేయాల్సినటువంటి అప్పును 5 నెలలకు చేసేసింది. 5 నెలలు కూడా తప్పుడు లెక్కలు ఏమిచ్చిందంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్కు దాటి కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు ఇచ్చి కాగ్ రిపోర్ట్ను కూడా రాంగ్ రిపోర్ట్ ఇచ్చి 18,500 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా అప్పు చేయడమే కాకుండా 41,000 కోట్ల రూపాయలకు బిల్లులు లేవు. ఇది మొదటిది. రెండవది అభివృద్ధి గురించి ఆయన మాటలో 1 రూపాయి ఖర్చు పెట్టాడా అని. ఎవడబ్బా సొత్తు అని చెప్పేసి 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఇచ్చారండి, ఏ పథకంలో ఇచ్చారండి? 15,00,000 కోట్ల రూపాయలు మీరు ఏదో లెక్క చెప్పారు కదా, డమ్మే లెక్క ఒకటి. ఆ లెక్క ప్రకారం ఇప్పుడు మీ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పేర్కొనేటటువంటి ఆడిటర్లు అందరినీ కూర్చోబెట్టి ప్రతి ఫైల్ తిప్పుతున్నారు కదా 2 సంవత్సరాల నుంచి. ఎక్కడ దొరుకుతారా, అన్యాయం జరిగిందా, అక్రమం జరిగిందా, లేకపోతే ఏమైనా స్కామ్ జరిగిందా అని. 15,00,000 కోట్లు ఆయన చెప్తున్న లెక్క ఏమైపోయిందో ఒకసారి చూసుకోమని చెప్పండి, శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి,
పలానా స్కీమ్ లో ఫ్రాడ్ జరిగింది, పలానా స్కీమ్ లో ఇవ్వలేదు, ఇచ్చారు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. మీరు ఏదేదో తిప్పి మళ్ళీ చెప్పడం కాదు. 100 కోట్లు ఇచ్చారు 2019 జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మే 30 తేదీ. మరి మీరు ఇన్ని లక్షల కోట్లు సంపాదించారు 2014 మే 14 మీరు చెప్పిన దానికే 2014 మే 14 తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి గల్లాపేటలో ఉన్నది 0.16 వేల కోట్ల రూపాయల అప్పు. మీకు కనీసం 100 కోట్ల వచ్చింది 5 సంవత్సరాలు. అరే మీరు లెక్కలు తెలిస్తే మాట్లాడండి, లెక్కలు తెలిసి లెక్కలు చెప్పరా. మేము కేంద్ర ప్రభుత్వం మాకు దొంగ లెక్కలు చెప్పామని చెప్పి ఉత్తరం రాయాల, మేము దొంగ లెక్కలు చెప్పామని చెప్పి 500 కోట్లు అయిపోవాలి అన్నాడు. మరి ఈ 2,40,000 కోట్లు అప్పు చేశాడే, మరి 5,800 కోట్లు చేశారు. మాట్లాడతారు రవికిరణ్ గారు. రవికిరణ్ గారు డెవలప్మెంట్ అంటే మీనింగ్ తెలియదు. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం, విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. అవును, మీలాగా మలేషియా బ్యాంక్ అని చేస్తామని చెప్పి ఉడాలి చెప్పేసి ఓట్లు వేయించుకొని జనా. రవికిరణ్ గారు మీరు కంటిన్యూ చేయండి. గారు ఇప్పుడు గతంలో వైసీపీ ప్రతిపక్షులు ఉన్నప్పుడు పిఎస్సి చైర్మన్ బొగ్గన గారు ఏం చెప్పేవారండి, ఏంటి టీడీపీ ప్రభుత్వం అప్పు చేసి పెద్ద ఘనకార్యం చేసినట్టు బాకాలు ఊదుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి ఆయన విమర్శించారు. ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న బొగ్గన గారు ఏమంటున్నారు, అవును అప్పు ఎవరి కోసం చేస్తున్నాం, ప్రజల కోసం చేస్తున్నాం, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాం అంటున్నారు. అంటే ప్రతిపక్షం నుంచి అధికార పక్షం రాగానే స్వరం ఏ రకంగా మారిపోయిందో చూడండి. ఇప్పుడు అప్పు చేయటాన్ని ఎవరు తప్పపట్టలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నోటీస్ ఎందుకు ఇచ్చింది, ఏదైతే మీరు రాజ్యాంగ వ్యతిరేకంగా సెక్షన్ ఆర్టికల్ 266 కి వ్యతిరేకంగా మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి అప్పులు తీసుకుంటూ అక్కడతో ఆగకుండా భవిష్యత్ తరాలకు వచ్చేటువంటి రెవెన్యూని సుంకాలని అంటే వచ్చే 10 ఏళ్లలో వచ్చే సుంకాలను కూడా దీనికి అటాచ్ చేసి బ్యాంకుకి మోర్గేజ్ చేసేస్తే ఇంకా భవిష్యత్ ప్రజలకు ఏముంటాయండి మట్టే కదా. ఇప్పుడు భవిష్యత్తులో 10 ఏళ్ళు వచ్చే రెవెన్యూని కూడా ఇప్పుడే మీరు అప్లాగేసి మార్గేజ్ పెట్టేసి తనఖా పెట్టేస్తే ఇంకా భవిష్యత్ ప్రభుత్వాలకి లేకపోతే భవిష్యత్ ప్రజలకి ఏం మిగులుతాయి? ఇది ఎంతవరకు సంబంధిస్తాం? అప్పు తీసుకుంటే ఎవరు కాదనరు కదా. ఇటువంటి విధానంతో అప్పు తీసుకుంటూ రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్తున్నారు. దాన్ని అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని ఏదైతే అప్పులు చేస్తారో ఇటువంటి కార్పొరేషన్ పేరు మీద పిఎస్సి పేరు మీద అది బయట పెట్టాలి. బయట పెడితే మీరు ఎఫ్ఆర్బిఐ లిమిట్స్ ఉన్నాయో లిమిట్స్ దాటేసి వారు అవుతారు. అసలు మీరు అప్పు తీసుకుని ఏం చేస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ ఒక ఆయన అన్నాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవసరమా అండి, ఏంటంటే ప్రాబ్లం ఏంటండి అని. ఇక డబ్బులు వస్తేనే దాన్ని ఇలాగ నవరత్నాలకి అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసేటవి కదా. ఒక అకౌంట్ అంటే ఉంటే చాలు కంప్యూటర్ లో స్విచ్ కొట్టి వెళ్ళిపోతే ఇంకా ముఖ్యమంత్రి పని అవసరం ఏంటంటే రాష్ట్రంలో అంటున్నారు. అంటే సంపద పెంచడానికి ఎవరే కాదండ్రు శివ గారు, సంపద పంచిపెట్టాలంటే సంపద పెంచాలి కదా, లేకపోతే పంచి ఇరుగుద్ది. సంపద పెంచకుండా పంచేస్తా కూర్చుంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల భవిష్యత్ చిరికిన విస్తరాకి అయిపోతాయి శివ గారు. అది ఆలోచించుకోరు కదా. మనం అప్పు చేసి పప్పు కూడా లేకపోతే నిదానంగా ఏదైతే మనం అప్పు చేసి ఏదైతే మౌలిక వసతుల కల్పనకి ఏదైనా చేస్తున్నావా? రాష్ట్రంలో మౌలిక వసతులు చేస్తున్నావా? 4 లక్షల రూపాయలు అలాగే రాష్ట్రంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి ప్రతి భవనానికి 6 లక్షల రూపాయలు కేంద్రం ఇస్తుంది. అలాగే రోడ్ లేటాకి సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 3,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఒక రోడ్ అయిపోతున్నారు, గుంట ఒక్క గుంతలో పెట్టడం మట్టి అయిపోతున్నారు. డబ్బులు ఇచ్చిన అయిపోతున్నారు, ఇవాళ ఇచ్చిన డైవర్ట్ చేస్తారు. ఇంకా అడిగారు ఆత్మ నిర్భర్ భారత్ 20 లక్షల కోట్లు ప్యాకేజీ చేశాను. ఇదిగోండి పూర్తి వివరాలు, మొన్న జూలై 26న పార్లమెంట్ లో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మొత్తం వివరాలు మంత్రి గారు ఫైనాన్స్ మంత్రి గారు మొత్తం చెప్పారు. ఇదిగో డేటా ఇక్కడ ఉంది, పవర్ పంపిస్తాను మీరు చదువుకోండి. అంతేగాని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఎవరికి రావట్లేదు, నాకు రావట్లేదు, ఎవరికి రావచ్చు, మీకు రాకపోవచ్చు, సమాచారం తెలుసుకుంటే ఉంటుంది. అంతేగాని కేంద్ర ప్రభుత్వం బురదల్లే ప్రయత్నం చేయండి దయచేసి. అవును సార్, 100 లక్షల కోట్లు చేశారే, మరి ఎందుకు 30 లక్షల కోట్లు బడ్జెట్ అయితే 100 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు బీజేపీ? ఏమంటే 2014 2000 నిందా మీకు చెప్పాను, 2004లో ఏంటంటే యూపీఏ ప్రభుత్వం వచ్చే టైంకి
దేశంలో 16 లక్షల కోట్ల రూపాయలు 16 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. ఆ తర్వాత దాన్ని 56 చేశారు. మాకు వచ్చే టైంకి 3.5 రెట్లు అప్పులు చేశారు. మేము ఏ టైంలో ఏదే కరోనా ఉందో కరోనా ముందు చాలా తక్కువ 90 లక్షల కోట్ల వరకు అప్లైనాయి. ఆ తర్వాత 110 లక్షల కోట్లు అప్లై కరోనా సమయంలో ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీ కోసం చేయవలసి వచ్చింది. మీరేం చేశారు? మేము ఇచ్చిన దానికి మౌలిక వసతులు కనబడుతున్నాయి. పోర్ట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, రైల్వేలు కావచ్చు, నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు, మౌలిక వసతులు కనబడుతున్నాయి. మీరు చేసిన అప్పులో ఏ మౌలిక వసతులు తింటే చెప్పండి. ఎటువంటి మౌలిక వసతులు రాష్ట్రంలో సంపద సృష్టికి ఏం చేశారు మీరు? మీరు చెప్పండి ఏం చేశారు మీరు? సంపద సృష్టికి చెప్పండి. ప్రతి రూపాయి అకౌంట్ ద్వారా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమానికి అభివృద్ధి కార్యక్రమానికి. అభివృద్ధి అంటే సంక్షేమం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. అభివృద్ధి అంటే సంక్షేమం కాదు, రెండు వేరు వేరు. కొత్త వాక్యాలు చెప్పదు మీరు. అభివృద్ధి వేరు, సంక్షేమం వేరు. లేకపోతే రిలయన్స్ అలో లేదా ఆదానియో ఇలాంటి వరకు మీరు సపోర్ట్ చేస్తారే కానీ ఆదాని వాళ్ళకి మీరేగా ఇచ్చింది, అంబానికి మీరేగా ఎంపీసీ ఇచ్చింది, నత్వానికి ఎంపీసీ ఇచ్చింది ఎవరు? మీరు కాదా? నత్వానికి అంబానికి చెప్పిన వ్యక్తి ఎంపీసీ ఇచ్చింది మీరు కాదా? మా నాయన చెప్పింది అమ్మాయి అంటారు, అతను చెప్పిన వ్యక్తికి ఎంత సీట్ ఇచ్చారు? మీకుండాలి మమ్మల్ని అంటారేంటి? అదే సార్, మీరు అమ్మాయి చెప్పిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చారా మీరు? వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు మరో ముఖ్యమైన ప్రశ్న. వేణుగోపాల్ గారు ఒక మాట శివ గారు ఒక మాట చెప్పండి. వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారే, లాస్ట్ మంత్ జీతాలు ఎన్నో తారీఖు వచ్చాయండి? మీరు ఎంత ఖర్చు చేసిపోయారు కదా. అరే 2 సంవత్సరాల తర్వాత కూడా ఎన్ని మాటలు మాట్లాడతారు? బుద్ధిరేని మాట అని మాట్లాడతారు. 2 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నారు. నేను 2 సంవత్సరాల తర్వాత అన్నారు. అరే 2 సంవత్సరాల తర్వాత మాట్లాడు. 3 సంవత్సరం ఇది అర్థం పడతా ఉండాలి. మాట్లాడాలంటే లాస్ట్ మంత్ జీతాలు ఎన్నో తారీఖు వచ్చినాయి? ఎన్నో తారీఖు వచ్చాయండి? ఇక్కడ ఏమైనా ఖజానా ఇంటికి వెళ్ళిపోతుందా? వైఎస్ఆర్ పార్టీ ఇంటికి వెళ్ళిపోతుందా? ఆంధ్రప్రదేశ్ దానికి రాష్ట్రానికి కరోనా ఉందా? దేశమంతా 1వ తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తే గత నెల 16వ తారీఖు జీతాలు ఇచ్చారు. మీరు ఇంతవరకు పెన్షన్ లేదు, లాస్ట్ మంత్ పెన్షన్. అవును, మీరు చేసిన అప్పుల సంగతి ఏంటి? వడ్డీలు కట్టుకోలేకున్నాను సంగతి ఏంటి? మీరు చేసిన అప్పుల సంగతి ఏంటి? మేము చేసిన అప్పులు వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు మరో ముఖ్యమైన ప్రశ్న. వేణుగోపాల్ గారు మరో ముఖ్యమైన ప్రశ్న. ప్రధానంగా వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హామీ మద్యపాన నిషేధం వచ్చిన వెంటనే చాలా వరకు కూడా షాపులు తగ్గించారు, సంతోషం. అయితే పర్యాటకం పేరు చెప్పి మళ్ళీ షాపులు పెంచడం అనేది కూడా జరిగింది. ముఖ్యంగా ఈ మద్యం ఆదాయాన్ని చూపించి కూడా అప్పులు తీసుకురావడం అనేదే ఇప్పుడు క్వశ్చన్. ఏంటి అంటే ఈ మద్యం ఆదాయం చూపించి మరి అప్పులు తీసుకొస్తున్నారంటే మద్యపాన నిషేధం లేకుండా ఈ మద్యం అమ్మకాలు అనేది కంటిన్యూ చేస్తుందా ప్రభుత్వం? అంటే హామీ నుంచి తప్పుకుంటున్నట్టయినా వైసీపీ ప్రభుత్వం ఏమనుకోవాలి అసలు? మద్యం మీద కూడా, మద్యం ఆదాయం చూపించి కూడా అప్పు తెచ్చుకోవడానికి ఏ రకంగా చూసుకోవాలి సార్? ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అయితే, బీజేపీ ప్రభుత్వం అయితే, మేము అప్పు చేసిన దానికి మేము సమానం చెప్పాల్సిన లేదు, దాని వల్ల ఏం అభివృద్ధి చెందిందో మీకు తెలియ, మీకు అనవసరము, మీరు అప్పు చేసేది మాత్రం చెప్పండి అంటున్నారు. మేము అప్పు చేసేది, ఖర్చు చేసేది రూపాయి అనాథరైజ్డ్ గా ఎవరికి ఇవ్వడం లేదు. ప్రతి ఒక్కటి అకౌంట్ ద్వారానే పోతున్నాయి. ఈరోజు మద్యం ఆదాయం మీద కూడా ప్రభుత్వం అది కూడా చెప్తాను సార్, అది ఆదాయం కూడా చూపించి మరి అప్పు తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మద్యపాన నిషేధం అనేది ప్రధాన హామీ ఇచ్చింది వైసీపీ. చంద్రబాబు నాయుడు లాగా నేనేదో మలేషియా, జపాన్, చైనా చేస్తామని చెప్పేసి అప్పులు చేయడము ఇలాంటివంతా వైఎస్ఆర్ పార్టీలో లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి అభివృద్ధి చెందాలనే విధంగానే ఈ రోజు ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమం, ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందజేయడం జరుగుతుంది. లేదు చంద్రబాబు నాయుడు లాగా రైతులకు 85,000 కోట్లు రుణమాఫీ చేస్తా అని చెప్పి కనీసం 10,000 కోట్లు కూడా రుణమాఫీ చేయకుండా చేతులు ఎత్తేసే ప్రభుత్వం కాదు మా ప్రభుత్వం. ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు చెప్పట్లేదని చెప్పాము. మద్యం అమ్మకాల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని కూడా చూపించి అప్పులు తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఆ మేనిఫెస్టో ప్రకారం చెప్తున్నాము, ఖచ్చితంగా మద్య నిషేధం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తారు.
ఇప్పటికే బెల్ట్ షాపులు పూర్తిగా అరికట్టడం జరిగింది. అదే విధంగా రాబోయే రోజుల్లో ఇంకా కట్టడి చేసి ఖచ్చితంగా మద్యం తగ్గిస్తా వస్తారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తే లాభాలే శ్రేయస్సుగా చూసి వాళ్ళు 8 గంటలకు ముయ్యాలంటే 10 గంటల వరకు అమ్మే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రైవేట్ వ్యక్తి చేత మద్యం పోనీయకుండా చేస్తున్నాము. తెలుగుదేశం ప్రభుత్వం లాగా రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్ముకుంటే తాగేసి ఎక్కడన్నా షాపులు పెట్టుకోండి, ఎక్కడన్నా మాకు ఆదాయమే కావాలి మద్యం పైన కానీ, మాకు ప్రజల శ్రేయస్సు కానీ ప్రజల యొక్క ప్రయోజనాలు కానీ వారి అభివృద్ధి కానీ మాకు అవసరం లేదని ప్రభుత్వం కాదు మాది. మేము ఖచ్చితంగా మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నాము. అప్పులు చేసినా కూడా ప్రతి ఒక్క రూపాయి ప్రజలకు అందే విధంగా చేస్తున్నాము. ఇప్పుడు మాకు ప్రతి ఒక్కటి అకౌంట్ ద్వారానే పోయింది, ఎక్కడ అనాథరిజ్డ్గా లేకుండా అప్పు చేసింది లేదు. అదేవిధంగా ఇవ్వడం కూడా అట్టే జరుగుతుంది. అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వం లాగా అప్పు చేసేసి అది క్యాపిటల్ పైన అప్పు చేసినారు. 4,000 కోట్లు 8% 12% తో ఇంట్రెస్ట్ తీసినారు. మేము అమరావతిని చైనానో మలేషియానో బ్యాంకాక్ చేస్తామన్నారు, లాస్ట్కి ఏమి చేయకుండా వదిలేసి వెళ్ళిపోయినారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మేం చేయలేదు అంటారు. అప్పు వాళ్ళు చేసిన దానికి 20,000 కోట్లు ప్రతిసారి 20,000 కోట్లు కట్టాల్సింది వస్తాను వడ్డీల రూపంలో. దానికంతా ఎవరు బాధ్యులు? మరి వీళ్ళెందుకు ఖజానాలు పెట్టేసుకోలేదు డబ్బులు? వీళ్ళెందుకు 100 కోట్లు మాత్రమే పెట్టారు? దానికంతా సమాధానం చెప్పే పరిస్థితి లేదు సార్. రవికిరణ్ గారు, రవికిరణ్ గారు, మీరేమంటారు ప్రధానంగా ఎందుకంటే మద్యపాన నిషేధం అనేటటువంటి హామీతో వైసీపీ సర్కార్ ముందుకు వచ్చింది, మహిళా మనులు కూడా చాలా ఆదరణ చూపించారు ఈ మద్యపాన నిషేధానికి సంబంధించి, నిజంగా తొలుత షాపులు తగ్గించడం పట్ల కూడా అంతా హర్షం వ్యక్తం చేశారు, తాజాగా జరిగిన పరిణామాలు కూడా చూసాం, పర్యాటకం పేరు చెప్పి కొన్ని షాపులు మళ్ళీ తీసుకురావడం, తర్వాత అదే ఆదాయం చూపించి అప్పు తీసుకోవడం, దీనికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు గత ప్రభుత్వం హయాంలో 30-30గా బెల్ట్ షాపులు పెట్టిన వాస్తవం, దాన్ని ఈ ప్రభుత్వం వచ్చాక అరికెట్టిన మాట వాస్తవం. అయితే 2018-19 ఆర్థిక సంవత్సరంలో మద్యానికి వచ్చిన రెవెన్యూ రాష్ట్రానికి రమారమి ఒక 7,000 కోట్లు చెబుగారు, 7,000 కోట్ల వరకు వచ్చింది. అయితే ఈ ప్రభుత్వం హామీ ఏంటి, దశల వారీగా మద్యపాన నిషేధం పెడతాం, ఎవడన్నా బాటిల్ పట్టుకుంటే ట్రాన్స్ఫార్మర్ కొట్టినంత షాక్ తగలాలి, అలా షాక్ తగిలే విధంగా రేట్లు మారుస్తా అని చెప్పేసి, ఈరోజు చీప్ లిక్కర్ ని ఏదో వాళ్ళ సొంత డిస్టిలరీ ఎక్కడ పెట్టి తీసుకొచ్చి 20 రూపాయలు అమ్మేదాన్ని 200 రూపాయలకు అమ్ముతూ ఈరోజు రెవెన్యూ ఎంత పెంచేశారంటే, శివగారు బొగ్గన గారే 2021-22 బడ్జెట్ లో ప్రొజెక్టెడ్ రెవెన్యూ వాన్ లిక్కర్ ఈస్ 14,000 crores. అంటే ఎక్కడ 7,000 కోట్లు 18-19లో, ఎక్కడ ప్రొజెక్టెడ్ కోర్స్ 14,000 కోట్లు. అంటే ఈ ప్రభుత్వం మద్యపాన నిషేధం వైపు వెళ్తుందా? మద్యాన్ని యొక్క రెవెన్యూని పెంచుకుంటా పోయి రేట్లు పెంచి ప్రజలకి షాక్ కొట్టిస్తారా, లేకపోతే ప్రజల నుంచి పీడించుకుంటుంటే? నెంబర్ 2, ఏదైతే స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారో దానికి మద్యానికి వచ్చే 6-7 సంవత్సరాలు ఇన్కమ్ ని లింకప్ చేశారు శివగారు. అంటే మార్గేజ్ తనఖా పెట్టేశారు ఆ ఇన్కమ్ ని, అంత తనఖా పెట్టేశాక ఈ రోజు మద్యపాన నిషేధం ఎలా చేస్తారు శివగారు? ఏదో ఒకటికి కాయపరుచుకోవాలి కదా, మద్యపాన నిషేధం అయినా చేయాలి, ఇటువంటి తనఖా పెట్టాలని తీసుకోకూడదు. నేను తనఖా పెడతాను నిషేధం పెడతాను నమ్మటానికి ప్రజలను పిచ్చోళ్ళ శివగారు, ఏమన్నా నువ్వు చేసే పని మీద పిల్లలకు చిన్నపిల్లలకు అర్థం అవుతుంది కదా. ఓ పక్క నిషేధం అంటావు, ఇంకో పక్ష 7 సంవత్సరాల పాటు ఇన్కమ్ ని లింకప్ చేస్తావు, పెట్రోలియం సెస్ పెంచుతావు, రూట్ ట్యాక్స్ పెడతావు, దాని ట్యాక్స్ కార్పొరేషన్ లింకప్ చేసి ఏదైతే మన ఫండ్ సెంట్రల్ ఫండ్ కి స్టేట్ కి ఇవ్వకుండా కార్పొరేషన్ లింకప్ చేసి నువ్వు 5,000 కోట్లు లోన్ తీసుకుంటావు. ఇలా లోన్ తీసుకుంటే పోతే రాష్ట్ర భవిత రాష్ట్ర ప్రయోజన భవిష్యత్తు ఏ పోతుంది శివ గారు? అంటే 10 సంవత్సరాల ఇన్కమ్ ని తనఖా పట్టేసుకుంటా పోతావన్నమాట. గతంలో చంద్రబాబు నాయుడు అప్పు చేశారు కాబట్టి వచ్చే ప్రభుత్వానికి అసలు ఏమి ఇవ్వనివ్వను, అసలు వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు ఇవ్వనివ్వను, మొత్తం గల్లా పెట్టి ఖాళీ చేస్తాను, వచ్చే 20 సంవత్సరం వరకు ఆదాయాన్ని కూడా నేను మొత్తం ఖాళీ చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రజల మీద ఆయన కోపమా జగన్మోహన్ రెడ్డి గారికి? 4,00,000 కోట్ల మంది ప్రజల మీద కోపం పెట్టినారే చేసుకుంటూ వెళ్తే రైట్. ఇదే పాయింట్ మీద, వేణుగోపాల్ గారు వెర్షన్ వినే ముందు, ఇప్పుడు సంవత్సరాల వరకు మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయం చూపించి అప్పు తెచ్చుకున్నారు, మరి అలాంటప్పుడు మద్యపాన నిషేధం ఏ రకంగా చేస్తారంటే 6-7 సంవత్సరాల వరకు ఈ నిషేధం అనేది జరగదా? ఎందుకంటే 5 ఏళ్లలోపే నిషేధం, దశల వారీగా నిషేధం చేస్తామంటూ వైసీపీ అధికారంలోకి వచ్చింది కదా, మరి 6-7 సంవత్సరాల దాకా ఏ రకంగా ఆదాయం చూపించి అప్పు తెచ్చుకున్నారు అనేది ప్రశ్న. ఏమంటారు సార్? ఇప్పుడు ఖచ్చితంగా ఈరోజు ఇప్పుడు మనం ఒక ఏదైనా రేటు పెరిగితే ఏం చేస్తాం సార్? దాన్ని కొనుక్కొని తాగుతారా? అందుకనే సామాన్యుడికి అందుబాటు లేకుండా అదేవిధంగా ఎవరైతే దాన్ని కొనుక్కొని తాగలుగుతారో ఆ రేటు. నా ప్రశ్న ధరకు సంబంధించి, దాన్ని చీప్ గా 100 రూపాయలకు 4 కోట్లు ఇచ్చి మీరు తాగి సావండి, మీరు పని బాట వదిలేసి ముందు ఆకుండా ప్రభుత్వానికి ఆదాయం కలిగించమని చెప్పే వీళ్ళు అర్థము. జగన్మోహన్ రెడ్డి ముందే చెప్పాడు, ఆ రోజు చెప్పకుండా పోయింది లేదు.
మద్యం తాగితే కరెంట్ షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచుతానని చెప్పాడు. ఎలక్షన్ ముందు చెప్పాడు కదా, దయచేసి ధరకు సంబంధించి కాదు, నా ప్రశ్న ధరకు సంబంధించి పట్టడం లేదు. వీళ్ళు కొనుక్కునే అందుబాటు లేకుండా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమైనా మందుల రేట్లు తక్కువ రేటు కావాలా వాళ్ళకి, అడగమని చెప్పండి. చంద్రబాబు నాయుడు వచ్చి తెలుగుదేశం పార్టీ ఐడి కార్డు ఎత్తుకోబోతే మందు రేటు 100-4 కోట్లు ఇస్తారని చెప్తాము. ఈరోజు సామాన్య ప్రజలు వారి భవిష్యత్తు వాడు నాశనం చేసుకుంటున్నాడు, వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు, వాడు బతుకు నాశనం చేసుకుంటున్నాడు. మద్యం తాగేసి రేట్లు తక్కువ ఉంటే తాగేసి పనికి పోకుండా భార్యని హింసిస్తూ పిల్లల్ని హింసిస్తూ వాళ్ళ భవిష్యత్తు లేకుండా పోతుంది అని ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మందు తాకితే కరెంట్ షాక్ కొట్టే విధంగా రేట్లు పెడతానని దానికి జనం ఒప్పి ఓట్లేశారు. మరి వీళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు సార్? వీళ్ళు విజయసాగర్ ఇంకేమైనా తెచ్చుకుంటాడు, కట్టేది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం 100 లక్షల కోట్లు అప్పు చేస్తాను, రాష్ట్రం జవాబు చెప్తుందా? రాష్ట్రం మా ఇష్టం, నువ్వు నువ్వు వేసిన నిధులు ఇవ్వకుండా ఉంటే నువ్వు వేసిన ఇవ్వవో మేము అప్పు చేయాలి. మీరు రాష్ట్రానికి నిధుల కోసం పోట్లాడండి. ఇప్పుడు మందు రేటు పెరిగిపోతుంది అంటే వీళ్ళకి రాత్రులు నిద్ర పట్టడం లేదంట. ఇప్పుడు కలవట్లేదు బాబు, తాగటం మాకు కలవట్లేదు. కానీ మందు గురించి ఎందుకు మీరు తలగారుతున్నారు? ఎంత రేటు అన్న పెడతాడు? ఆ రోజు అడిగిన ప్రశ్న తప్పే మీ తను శివగారు అడిగింది ఏంటి? మీరు చెప్తుంది ఏంటి? అవును సార్, మందు రేటు ఎంత? వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, నా ప్రశ్న మద్యం ధరలకు సంబంధించి కాదు. నా ప్రశ్న మద్యం ధరలకు సంబంధించి కాదు. నేను అడుగుతున్న ప్రశ్న ఒకటే, మద్యపాన నిషేధం అని చెప్తూ వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే మద్యంకి సంబంధించి ఆదాయం తనఖాగా చూపించి అప్పు తెచ్చుకున్నారు, అది కూడా 6 నుంచి 7 సంవత్సరాల వరకు కూడా తనఖా పెట్టారు. అంటే 5 ఏళ్లలోనే మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తామన్న వాళ్ళు 6 నుంచి 7 సంవత్సరాల దాకా అప్పు ఏ రకంగా తెచ్చుకున్నారు మద్యం ఆదాయం చూపించి అనేది నా ప్రశ్న. సార్, వీళ్ళు టీవీలకు ముందు వచ్చి మద్యం చూపించుకుని అప్పు తెచ్చుకున్నాడు, అదేవిధంగా సిగరెట్లు పాన్ పరాలు తీసుకుని అప్పు తెచ్చుకున్నాడు, ఇలాంటి మాట్లాడి మాట్లాడకూడదు సార్. ఆధారాలతో సహా ఉంటే మద్యం పైన 2 లక్షల కోట్లు అప్పు తెచ్చుకుంటా అన్నాడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో బురద వాళ్ళ పైన చల్లేద్దాము, వాళ్ళు తుడుచుకుంటారు, వాళ్ళు కడుక్కుంటారు అని చెప్పేసి సిగరెట్ల పైన పాన్ ఇచ్చారు వేణుగోపాల్ గారు. విద్యాసాగర్ గారు ఒక నిమిషం ఆగండి. రవికిరణ్ గారు ఒక మాట వినాలా మీరు చెప్పండి. డిబేట్ బికమ్ యాజ్ ఎ జోక్. ఐఎమ్ సీరియస్లీ టెల్లింగ్. అవును, నేను కూడా అదే చెప్తున్నాను. మీరు మందు గురించి సామాన్య ప్రజల కోసము పోరాడండి. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, వాళ్ళకి రేట్లు అందుబాటులో ఉండాలి అని చెప్పి మాట్లాడండి. రైట్ రైట్ రైట్. శివ గారు రైట్, మందు గురించి అప్పు చేశారు. నో, యూ నీడ్ టు మెయింటైన్ ద డిసిప్లిన్. You need to maintain the discipline. Definitely. మేమే నౌతాం నే టీవీ ముందు కూర్చోని. ఒక నిమిషం. వేణుగోపాల్ గారు మాట్లాడండి దయచేసి. మాట్లాడండి. ఈ ప్రభుత్వం ఆఫీషియల్ గా జీవో ఇచ్చి మద్యం మీద 25,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు తనఖా పెట్టి అప్పు తెచ్చుకుంది. 25,000 కోట్లు ఆఫీషియల్ గా జీవో ఇచ్చి మా ఇష్టం అంటారు. 2021 జీవో ఇచ్చింది ఫిబ్రవరి. ఏ వాళ్ళ ఆస్తి మా ఇష్టం అంటే దానికి మా ఆస్తి ఎవడాస్తాది? ఎవడ బస్సు తమాషగా మాట్లాడతారా రాష్ట్ర ప్రజలు అనుకుంటే? అంటే నేను ఏ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చెప్పిందండి, దశల వారీగా ఇట్లు చెప్పుకుంటా పాడుగా. ఎక్కడ దశల వారీగా? ఆగండి మీరు. దశల వారీగా మద్యపానం చేసుకుంటామని చెప్పి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడుపుతూ ప్రభుత్వం మద్య దుకాణాల్లో డిగ్రీ చదివిన పిల్లలను మద్యం అమ్మిస్తా. ఈ దేశంలో లేని బ్రాండ్లు మొత్తం చీప్ లిక్కర్. ఈ దేశంలో లేని బ్రాండ్లను తీసుకొని వచ్చి సొంత వాళ్ళకి కట్టిపెట్టి దొంగ మందు తీసుకొని వచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నది ఈ ప్రభుత్వం. ప్రొజెక్షన్ రిపోర్ట్ 2020-21 ప్రొజెక్షన్ రిపోర్టు బుగ్గన చెప్పింది అంత 14,700 కోట్లు మద్యంతో సంపాదించే డబ్బు. 14,700 కోట్లు. నువ్వు మద్యపానం విషయం చేసేవాడైతే నువ్వు 8,000 2,000
18-19 ఆర్థిక సంవత్సరానికి 8,000-8,900 కోట్ల రూపాయల మధ్యం ఆదాయం ఉంటే దాన్ని మధ్యం ఆదాయాన్ని తగ్గిస్తావా? 8,900 కోట్ల రూపాయల నుంచి 2 సంవత్సరాలు కాకనే 14,700 కోట్ల రూపాయలు పెంచుతావా? దాన్ని మద్యపాన నిషేధం అంటారా? ఆ ఆదాయాన్ని పెట్టుకొని నువ్వు బ్యాంకులకు పోయి 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చింది అబద్ధమా? తనఖా పెట్టింది అబద్ధమా? నీ దొంగ బ్రాండ్ల పేరు మీద నువ్వు ప్రభుత్వం మద్యం దుకాణాలు నడపడం అబద్ధమా? ఏం 9-8 గంటలకు మద్యం షాపులు మూసేస్తున్నారు, బార్లు ఎందుకు మూయడం లేదు? ప్రూఫ్ ఉంది మీకు. ఎవరు పట్టాలంటా ఉన్నారు? 2024లో చూసుకో. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం, వేణుగోపాల్ గారు ఒక నిమిషం, వేణుగోపాల్ గారు ఒక నిమిషం, ఒక్క నిమిషం. విద్యాసాగర్ రవికిరణ్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఏదైతే తనఖా పెట్టి తీసుకున్నారో జీవో ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫిబ్రవరి 2021 డేట్ గుర్తులేదు, జీవో అంటే చూసుకోండి, దానిలో వచ్చిన విషయమే, అబద్ధాలు చెప్పేది లేదు దీంట్లో. ఇంకోటి వారు అడుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని. నేను చెప్తున్నా చూడండి, 2014 మీ అధికారం వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా 90,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే ఈ రోజుకి 7 సంవత్సరాల పాలనలో దాన్ని 140,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు విస్తరణ చేశాం. అలాగే గతంలో 13 కోట్ల ఎల్పీజీ, స్వతంత్ర భారతదేశంలో 13 కోట్ల ఎల్పీజీ ఇస్తే మేము అది వచ్చాక టోటల్ గా 29 కోట్ల ఎల్పీజీ కరెక్ట్ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అలాగే ఏదైతే కరెంట్ లేని గ్రామాలందరికీ ప్రతి గ్రామానికి కరెంట్ ఇచ్చాం. కరెంట్ లేని గ్రామం అంటూ లేదు. ఈ రోజు 2 కోట్ల మందికి ఏదైతే ఇల్లు కరెంట్ లేదో వాళ్ళందరూ కరెంట్ ఇచ్చాం. అలాగే ఏదైతే 21 కిలోమీటర్లో కేవలం రైల్వే ఎలక్ట్రిఫికేషన్ 2014లో ఉంటే ఈ రోజు మొత్తం 45,000 కిలోమీటర్ ఎలక్ట్రిఫికేషన్ చేసి ప్రపంచంలో 2వ స్థానంలో ఉంటాం. రవికిరణ్ గారు, మన సబ్జెక్ట్ నుంచి డివైట్ అవ్వడం కాదు, మనకి సమయం చాలా తక్కువ ఉంది. చివరిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అంటే రాష్ట్ర ప్రభుత్వం, మీరే చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ఏంటి దీనికి సంబంధించి? భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ఏంటి? మీరే చాలా స్పష్టంగా చెప్పారు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకోవడం లాంటి. సో ఈ నేపథ్యంలో బీజేపీ ఏ రకంగా ముందుకు పోతుంది ఈ అంశానికి సంబంధించి? కేంద్ర ప్రభుత్వం స్పందించింది కదా శివ గారు, ఏదైతే నోటీస్ పంపించారో ఈ 30 జూలై 2021 నోటీస్ మీ వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళింది రవికిరణ్ గారు. 15 ఫైనాన్స్ కమిషన్ కూడా స్ట్రింజెంట్ రూల్స్ పెట్టింది శివ గారు, ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఇలాగే పప్పు బెల్లాలకు పనిచేసుకుంటున్నారు. పక్క తమిళనాడు రాష్ట్రం అయితే మిక్సీ ఇస్తారంటే ఇంకోటి గ్రైండర్ ఇస్తారంటారు, ఒకటి సైకిల్ ఇస్తారంటే ఇంకోటి మోపెట్ ఇస్తారన్నారు. అందుకని 15 ఆర్థిక సంఘం ఏం పెట్టిందంటే మీరు అప్పు తీసుకుంటే దానిలో కొంత శాతం కంపల్సరీగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టవలసిందే, పప్పు బెల్లాల చేయటానికి ఏదని కండిషన్ పెట్టారు. అందుకని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు కూడా ఈ ఆర్థిక సంఘ సంవత్సరంలో 42,000 కోట్లు తీసుకోవాల్సింది, దాని పరిధి కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఈ దీనికి సమాధానం బట్టి కూడా ఏదైతే పరిధి ఉండుతుందో దాన్ని తగ్గించేస్తారా లేదా తమ చర్యలు ఏం తీసుకుంటారా అనేది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మొదలుపెట్టింది కాబట్టి మనం చూద్దాం. తిరుపతి రుచి ఎందుకు శివ గారు? విద్యాసాగర్ గారు ఒక మాట ఇప్పుడు కోవిడ్ రూపంగా గత 1.5 ఇయర్ నుంచి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్ఆర్బిఎం 0.5% పెంచింది. ఆ 0.5% కాకుండా వీళ్ళు ఇప్పుడు కొత్తగా చేసినటువంటి 18,500 కోట్ల రూపాయల దొంగ లెక్క ఏదైతే ఉందో అది 1.5% కు ఓవర్కమ్ అయింది. అంటే ఓవరాల్ గా 3 పాయింట్ ముందు ఎఫ్ఆర్బిఎం పర్సెంటేజ్ 3%, కోవిడ్ రూపంగా అన్ని రాష్ట్రాలకు 0.5% 3.5% చేశారు. ఇప్పుడు దాన్ని ఎక్స్ట్రా 1.5% చేశారంటే మోర్ దెన్ ఎక్సీడ్ అయిపోయారు. ఇప్పుడు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర గారు ఢిల్లీలో అన్ని రోజులు ఎందుకు కూర్చున్నారండి? ఏ కారణం చేత కూర్చున్నారు? ఎందుకు అటు చుట్టూ ఎదుగు తిరుగుతున్నారు ఆయన? ఇప్పుడు చెప్తానండి, ఈ నెల జీతాలు 8వ తారీఖు వస్తాయి, చెప్పమని చెప్పండి. ఈ రోజు 3వ తారీఖు వచ్చినాయి జీతాలు, పోనీ పెన్షన్లు ఇచ్చినారా? ఇవ్వలేదు కదా లాస్ట్ మంతే. ఈసారి ఆసరా పథకం ఇప్పుడు ఉండాలి. ఈ నెల వీళ్ళకి కావాల్సింది 12,000 కోట్ల చిల్లర రూపాయలు డబ్బులు అవసరమైతే వీళ్ళ చేతుల్లో ఉన్నది 2,000 కోట్ల రూపాయల చిల్లర, దాంట్లో 600 కోట్ల రూపాయలు మన ఏదో స్కీమ్ కి ఇచ్చేట్టున్నారు. ఇంతవరకు ఉద్యోగస్తులు 5,000 కోట్ల రూపాయలకు చిల్లరకు సంబంధించినట్టు ఉద్యోగుల జీతాలు ఏది తారీఖు వస్తే చెప్పని చెప్పండి చూద్దాం. ఆసరా పథకానికి ఏమి సార్ చెప్పండి? చూసుకోండి ముందు ఉద్యోగస్తులు అన్నా
6.5 లక్షల మంది ఉద్యోగులకి ఒకే రోజు పడతాయా, లేకపోతే టీచర్లకు ఒక రోజు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు ఒక రోజు, ప్రస్తుత పరిణామాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యాచరణ ఏంటి కంక్లూడ్ చేయాలి? మీరు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1వ తారీఖు కంటే 1వ తారీఖు జీతాలు పడేటివి తప్ప ఇంకేం చేస్తున్నారు? అదే మాట, అదే మాట ఉద్యోగస్తులకు చెప్పండి. అదే చూస్తారు మన ప్రభుత్వం, మన పని అయిపోయింది. అదే మాట ఉద్యోగస్తులకు చెప్పండి, మేము ఇవ్వలేము, దశల వారీగా ఇస్తాము, 15వ తారీఖు ఇస్తాం, 18వ తారీఖు ఇస్తాం. లాస్ట్ మంత్ పెన్షన్స్ ఇంతవరకు రాలా? లాస్ట్ మంత్ గవర్నమెంట్ ఉద్యోగుల పెన్షన్స్ ఇంతవరకు రాలా? ఇదే ఈరోజు టీచర్లకు కూడా రాలేదు. మొత్తం అబద్ధమే, మొత్తం బోగస్ మాటలే, మొత్తం బోగస్ మాటలే. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయాలి, దయచేసి సమయం లేదు. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయాలి. నోటికి 5 వస్తుంది నమ్మేస్తారనుకున్నారా? ఉద్యోగస్తులకు జీతాలు వచ్చినాయా? 6.5 లక్షల మందికి ఉద్యోగాలు ఎక్కడా? ఉద్యోగాలకు జీతాలు ఎక్కడా అని అడిగితే టీచర్లకు వచ్చినాయి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు వచ్చింది, క్యాట్ డిపార్ట్మెంట్ కి ఈ రోజు వచ్చింది. ఎవడన్నా జీతాలు అట్లా దేశంలో రాష్ట్రంలో ఎవడన్నా ఇస్తున్నాడు అట్లా? ఒక్కో డిపార్ట్మెంట్ కు ఒక్కొక్క రోజు ఇస్తున్నాడా? వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, అలాగే థ్యాంక్ యూ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో చేసిన అప్పుల వ్యవహారం రాజ్యాంగ ఉల్లంఘన అంటూ ఇప్పటివరకు విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు బలం చేకూర్చేలాగా తాజాగా కేంద్రం ఏపీ సర్కార్కు లేఖ రాసింది. ఏపీ ఎస్డీపీ అప్పులకు సంబంధించి కేంద్రానికి వచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించి వివరణ కోరుతూ ఈ లేఖ రాసింది. అయితే ఈ లేఖకు సంబంధించి ఏపీ సర్కార్ ఎటువంటి వివరణ ఇస్తుంది అనేటటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అయితే విపక్షాలు మాత్రం ఖచ్చితంగా అప్పుల